వాణ్ణి వదలను. ఏం చేసుకుంటావో చేసుకో. నీ అంతటను వెళ్తే మంచిది, లేదంటే నేను తరవడం మొదలు పెడితే చాలా దారుణంగా ఉంటుంది. వస్తా. నీకు నిజంగా వాళ్ళని రక్షించుకోవాలి అనిపిస్తే కోర్టులో పోరాడు. కాదు కూడదు అని ఇలాగే తన్నాలు చేసావనుకో, నిన్ను కూడా తన్ని అరెస్ట్ చేసి మరీ లాక్కుని పోతారు. ఆ తర్వాత వాళ్ళని కాపాడడానికి నీకు ఛాన్స్ ఉండదు. ఆలోచించుకో. ఏం కావాలి బాబు? ఒక సిగరెట్ ప్యాకెట్ ఒక అగ్గి పెట్టివు. కూల్ డ్రింక్ ఇవ్వండి. కూల్ డ్రింక్ లేవండి, టీ ఉంది. వద్దు కానీ తమ్ముడు, నాకు సాయం చేయాలి, చేస్తావా? ఏంటి బాబది? ఇక్కడ సంధ్య అని ఒక అమ్మాయి ఉండాలి. ఆ అమ్మాయి ఉండే ఇల్లు ఎక్కడో చెప్తావా? సంధ్య? సంధ్య అంటే ఇదిగో ఈ అమ్మాయి. ఈ అమ్మాయి తెలుసా? తొందరగా చెప్పవయ్యా. ఇదిగో ఈ 100 తీసుకొని చెప్పు. 100? ఏంటి మన్మధుడు తమ్ముడు కామందుడిలా ఉన్నాడు? ఈ అమ్మాయితో నీకు పనేంటి? ఎవరితో చెప్పనంటే చెప్తా. సరే చెప్పను, చెప్పండి. ఇది ఆ టైప్ క్యాండిడేట్, అర్థమైందా? మా ఏరియాలో ఉండేది. పోలీస్ రైడింగ్ ఎక్కువేసరికి ఈ కాలనీకి మగాం మార్చింది. ఇదిగో ఇది చాలా సీక్రెట్ మ్యాటర్, ముందు ఇల్లు ఎక్కడ చెప్పు. చాలా గ్యాప్ వచ్చింది. అలాగా, ఇదిగో ఆ బోర్డు ఉందా? అమ్మని వంచిన తల ఎత్తదు, అసలు మ్యాటర్ ఇదా. తరిమి కొట్టకుండా ఎలా వదిలేస్తాను? వదలను. నీ అంతటను వెళ్తే మంచిది, లేదంటే నేను తరవడం మొదలు పెడితే చాలా దారుణంగా ఉంటుంది. వస్తా. బద్రి, బద్రి ఉన్నాడమ్మా? లేరండి, ఆఫీస్కి వెళ్ళారు. అవునా, చాలా దూరం నుంచి వచ్చానమ్మా. లోపలికి రండి. థ్యాంక్ యూ. బద్రి నేను చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అమ్మా.
కూర్చోండి. తను రావడానికి ఎంత టైం పట్టొచ్చమ్మా? ఇంకొక గంటలో వస్తారు. అవునా అమ్మా, ఏమనుకోకపోతే కొంచెం కాఫీ పెడతావా? తల పగిలిపోతుంది. అలాగేనండి. కాఫీ తీసుకోండి. అమ్మా, కాస్త మొహం కడుక్కుంటాను. వాష్ బేసిన్ ఎక్కడ ఉందో చెప్తావా? అదిగో అక్కడ ఉందండి, వెళ్ళండి. థాంక్స్ అమ్మా, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాను. ఏమీ అనుకోకమ్మా. అయ్యో అదేం లేదండి, మీరు వెళ్ళండి. వద్దమ్మా, కాస్త చల్లగా ఉంటుంది. ఎండన పడి వచ్చాను కదా. సరే కాఫీ తీసుకోండి, కూర్చోండి. మీరు కూర్చోండి. మరి నేను బయలుదేరుతానమ్మా. తను ఇంకా రావడానికి ఆలస్యం అవుతుందేమో, మరోసారి వస్తాను. మీ పేరు చెప్పండి, తను రాగానే చెప్తాను. లేదమ్మా, వాడికి సర్ప్రైజ్ ఇవ్వాలి. వస్తానమ్మా, కాఫీ చాలా బాగుంది. మరోసారి వస్తే మాత్రం తప్పకుండా కాఫీ ఇవ్వాలమ్మా. అలాగే. హలో సార్. ఏంటి? చాలా మాట్లాడినట్టున్నారు. చాలా రోజుల తర్వాత కలవటం కదా, డీప్గా డిస్కషన్ సాగాయిలే. ఈ విషయం జాగ్రత్త తమ్ముడు, నలుగురికి తెలిస్తే ఈ కాలనీ నుంచి కూడా ఖాళీ చేయిస్తారు. అమ్మమ్మ, నేను ఎవరికి చెప్పను సార్. వెళ్ళొస్తాను తమ్ముడు. వెళ్ళండి. ఒళ్ళంతా నొప్పులు. వెళ్ళమ్మా, ఇంటికెళ్ళి కావరం పెట్టించుకోమ్మా. అమ్మని దించిన తల ఎత్తదు, ఇదన్న మ్యాటరు చూస్తాను.
హలో సంజయ్ గారు, నిప్పు పెట్టాను, అది రాజుకోవడమే ఆలస్యం. నమస్తే అమ్మా. నమస్కారం లాయర్ గారు, కూర్చోండి. చెప్పండి అమ్మా, ఎందుకు రమ్మని ఫోన్ చేశారు? మా మావయ్య గారి గురించి మాట్లాడడానికండి. ఆయన్ని కావాలని ఈ కేసులో ఇరికించారు. అదే ఎవరో కాదు, నా సొంత అన్నయ్య ఈ పనిచేశాడు. మీరు ఏదో ఒకటి చేసి మా మావయ్యని బయటకు తీసుకురాలేరా చెప్పండి సార్. ఏమాత్రం అవకాశం దొరికినా వదిలిపెట్టేవాళ్ళం కాదమ్మా, సార్ని ఎప్పుడూ బయటికి తీసుకొచ్చేవాళ్ళం. అంటే అవకాశమే లేదా? నాన్ బెయిలబుల్ సెషన్ పెట్టారు, కేసు తెలియంత వరకు బెయిల్ రావటం చాలా కష్టమమ్మా. నిర్భయ కేసు తర్వాత ఇలాంటి కేసులు చాలా స్ట్రిక్ట్ చేశారు. బెయిల్ రావటం అంత ఈజీ కాదమ్మా. మినిస్టర్ లెవెల్ మనిషిగా బెయిల్ రాలేదంటే అర్థం చేసుకోండి, మీ అన్నయ్య బాగా తెలివిగా ఈ కేసులో ఇరికించాడమ్మా. మీరే అలా అంటే ఎలా అండి? అటు చూస్తే రాఘవ్ లోపలే ఉన్నాడు. మావయ్య గారు బయట ఉండుంటే ఆయన బయటకు తీసుకొచ్చేవారు. ఈయన లోపలే ఉంటే ఎలా సార్? నేనేం చేయలేనమ్మా. నేనే కాదు, ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. దానికి తోడు ఆ ఐజీ గారికి మీ మావయ్య గారంటే కోపం ఉంది. అవకాశం దొరికింది కదా అని ఆ జీకేకి ఫుల్గా సపోర్ట్ ఇస్తున్నాడు. దాంతో అతను మరింత రెచ్చిపోతున్నాడమ్మా. మావయ్య కోసం ఆ ఇంటి ముందు గొడవకు దిగినా ఆ మనుషుల్లో చలనం లేదు. కనీసం సొంత చెల్లెళ్ళన్న ఆలోచన కూడా లేదు. ఏం చేస్తే మావయ్య గారు బయటపడతారో అర్థం కావడం లేదు. మీ మావయ్య గారు బయటికి రావాలి అంటే నా దగ్గర ఓ ఐడియా ఉంది, దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలరు అంటే మీకు చెప్తాను. ఎందుకు చేయలేనండి చెప్పండి. నిజంగా మావయ్య గారు బయటికి వస్తారంటే ఏదైనా చేస్తాను. అయితే ఈ కేసు పెట్టిన వాళ్ళు మీకు పరిచయమేగా? ఆ సమీక్షతో మాట్లాడి ముందు రఘు ఇచ్చిన కంప్లైంట్ ని వెనక్కి తీసుకోమని చెప్పండి. దాంతో మీ మావయ్యకి బెయిల్ వస్తుంది. ఆ తర్వాత కేసు ఎలా కొట్టేయించాలో నేను చూసుకుంటాను. మీరేమంటారు? సమీక్షతో మాట్లాడాలా? మీకు పరిచయమే కదా, అడిగి చూడండి. తనకేం కాలేదు కదా, కాన్ఫరెన్స్ చేసి ఇస్తామని చెప్పండి, ఇద్దాం. మాట్లాడతాను. అగ్గిపుల్ల తనంతటతోనే వెలగదు, ఎవరైనా వెలిగించాలి. బాంబు కూడా తనంతటతోనే పేలదు, ఎవరైనా పేల్చాలి. ఇప్పుడు నీ చేసింది అదే. నా పేరు మీకు తెలుసా? నీ పేరు తెలుసు, నువ్వేంటో కూడా తెలుసు. నీతో కాస్త మాట్లాడాలి. ఎందుకు నా మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు? నీకిచ్చే మర్యాద ఎలాంటిదో నాకు తెలుసులే. వాట్ డు యు మీన్? అబ్బో, ఇంగ్లీష్ ఒకటే చేసిన ఓవరాక్షన్ చాలు. నీ మ్యాటర్ ఏంటో నిన్న చూశానులే. అసలు నీకేం కావాలి? ఎందుకు నా పేరు ఇంత అసహ్యంగా మాట్లాడుతున్నావు? చూడు, మనం ఏదైనా డైరెక్ట్గానే మాట్లాడతాం, మనదంతా స్పాట్ పేమెంట్ బేరం, తెలుసా? మరీ అంత అమాయకురాలుగా ముఖం పెట్టుకో. నిన్నటి దాకా అమాయకురాలవనే నమ్మాను, ఇప్పుడు మ్యాటర్ మొత్తం ఓపెన్ అయిందిలే. సీక్రెట్ సీక్రెటే, అది మన మధ్యనే ఉంటుందిలే. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు ఏం బాగుతున్నావు? మరీ స్పీడ్ అవ్వకు, ఇంట్లో మా ఆవిడ కూడా లేదు. కానుపుకి ఊరెళ్ళింది, ఎక్కడ సెట్ చేసుకుందో. ఇంట్లో ఓకేనా లేక బయట ఏమైనా హోటల్ బుక్ చేయనా? డబ్బుల గురించి నువ్వేం భయపడకు, మన దగ్గర చాలా ఉందిలే. నీ దగ్గర అసలు బేరాలే లేవు.
నువ్వెంతంటే అంతే ఏమంటావు? ఏయ్ ఏంటి కొడతావు? ఎక్కువ మాట్లాడవంటే చంపేస్తారు. నీ కంటికి ఎలా కనబడుతుందనరా రాస్కిల్. ఓహో నువ్వేంటో నాకు బాగా తెలుసు. ఎదవబెళ్ళపు లేవకు. మళ్ళీ వాగే ఉంటే ప్రాణాలు తీస్తా. అసలు ఇంతసేపు నీతో మాట్లాడివి నా తప్పు. ఇంకొక మాట మాట్లాడావంటే పోలీసులకు పట్టిస్తా. జాగ్రత్త. నువ్వెవరితో పెట్టుకున్నావు తెలుసా? నల్ల బాలు. నల్ల బాలు. నల్ల బాలు అంటే తెలుసా? నల్ల త్రాసు బొమ్మ కన్నా పవర్ఫుల్. ఈ నల్ల బాలు విషయం ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో త్వరలోనే నీకు తెలుస్తుంది. సమీక్ష, సమీక్ష. ఎవరు? నేను ఉషని. ఓ ఉషా, నువ్వా? రా కూర్చో. సమీక్ష, ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు, కొన్ని రోజులు వెళ్ళకూడదు అనుకున్నాను. సరే కూర్చో. నువ్వు కూర్చో. మా ఇంట్లో నాకు మర్యాదలు బానే చేస్తున్నావే. ఇంతకీ వచ్చిన పనేంటో చెప్పనేలేదు. నిన్ను చూసిపోదామని వచ్చాను సమీక్ష. ఏ రాకూడదా? నన్ను చూడాలనుకునేంత ఫ్రెండ్షిప్ మన మధ్యన లేదు. లేదు, మొన్న జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడాలని వచ్చుంటే ఇన్ని రోజుల తర్వాత అయితే రావు. సో ఎలా చూసినా సరే నువ్వు చెప్పేదానికి నువ్వు వచ్చిన దానికి పొంతను కుదరట్లేదు. ఇంత దూరం ఎలాగూ వచ్చావుగా, ఇంకా నాంచడం ఎందుకు? విషయం ఏంటో చెప్పు. ఓకే, నువ్వు ఇంత డైరెక్ట్ గా అడిగాక నేను దాచడం ఎందుకు? డైరెక్ట్ గానే చెప్తున్నాను. నువ్వు మీ డాడీతో చెప్పి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన కంప్లైంట్ వెనక్కి తీసుకోమని చెప్పాలి. అసలది దయచేసి ఇంకేం మాట్లాడుకో. ఎలా జరిగిందో ఏం జరిగిందో వదిలే. నీ అదృష్టం కొద్దీ నీకేం జరగకుండా బయటపడ్డావు. అది చేయించింది ఆయనో కాదో తర్వాత నిజం నీకే తెలుస్తుంది. నిజంగా ఇందులో మా మామయ్య ప్రమేయం ఏం లేకపోయినా జరిగిన దానికి కాంపోజిషన్ కింద ఎంతో కొంత పే చేస్తారు. కాస్త ప్రాక్టికల్ గా ఆలోచించు సమీక్ష. ఈ కేసు వల్ల ఆయన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం తప్ప నీ కొరిగేది ఏం లేదు. అది డబ్బుంటే ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది కదా. అలాగా ఎంతిస్తారేంటి? ఎంత కావాలో చెప్పు, నేను ఇప్పిస్తాను. చాలా థ్యాంక్స్ ఉషా. నువ్వు నిజంగా ఇంత మంచి ఆఫర్ ఇస్తావని అనుకోలేదు. ప్రాక్టికల్ గా ఆలోచిస్తే నువ్వు చెప్పిందే నిజం. మెనీ మెనీ థ్యాంక్స్ ఉషా. థ్యాంక్ యూ సమీక్ష. థ్యాంక్ యూ సో. ఏంటి సిగ్గేసిందా? ఎందుకు? నేనేం మగాడిని కాదుగా. అందులోనూ కళ్ళు కూడా లేని గుడ్డిదాన్ని కదా. మరి ఎందుకంత సిగ్గుపడ్డావు ఉషా? చీర లాగితే సిగ్గుగా ఉంటుందా? ఒక ఆడదాని ముందు, అది కళ్ళు లేని నా ముందు నీ చీర లాగితేనే నీకు ఇంత బాధగా ఉంటే నా చుట్టూ 5 మంది నిలబడి నా ఒంటి మీద నూలు పోగు లేకుండా చూడాలని, అన్నలాంటి మనిషితో తప్పు చేయమని ఫోర్స్ చేస్తుంటే నేనెలా ఫీల్ అవ్వాలి? నువ్వు ఒక ఆడదానివేగా, నీకు సిగ్గంటే ఏంటో తెలుసు కదా. మరి ఇలా వచ్చి అడగడానికి నీకు సిగ్గేటం లేదు?
ఏంటి కాంపెన్సేషన్ ఇస్తావా నా ప్లేస్ లో నువ్వు ఉంటే ఇలాగే కాంపెన్సేషన్ తీసుకుంటావా చెప్పు నీ మామి ఈ పని చేయించుంటే నీ అన్న ఊరుకోడు వాడికి శిక్ష పడేలా చేస్తాడు నువ్వు ఇక్కడికొచ్చి ఇలాంటి డీల్ పెట్టావని తెలిస్తే నిన్ను కూడా వదిలిపెట్టడు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళు గెట్ లాస్ట్ కళ్ళు లేకపోయినా పొగరికేం తక్కువ లేదు చూపు లేక నేను లోకాన్ని చూడలేదు కానీ కళ్ళు ఉండే నువ్వు లోకాన్ని చూడలేకపోతున్నావు అందుకే ఆయన వాళ్ళను కాదని ఆ ఇంటికి వెళ్ళా ఈ విషయంలో ఎవ్వరొచ్చినా నా సమాధానం ఒక్కటే మీ మామకు ఎవ్వరు సాయం చేసినా వాళ్ళు నాకు శత్రువులే వెళ్ళు